राम हरे 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 कृष्णा 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 हरे 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 సరయూ నది తీరంగా కొన్ని యోజనములు ప్రయాణం చేశారు. రామలక్ష్మణులు ఇద్దరు కూడా వన సౌందర్యాన్ని గురించి మాట్లాడుకుంటూ మనసు అనుసరిస్తూ ఉన్నారు. రామలక్ష్మణులారా, మనం అయోధ్యను విడిచి సరయూ నది తీరాన చాలా దూరం నడిచి వచ్చాం. సాయం సంధ్యావందన సమయం అయింది. ఈ రాత్రికి ఇక్కడ విశ్రమించి వేకువుని స్నాన సంధ్యాదులు ముగించుకొని ప్రయాణం చేద్దాం. అలాగే మహాత్మా, మీ ఆజ్ఞ. రండి, సంధ్యావందనం ముగించుకుని వద్దాం. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 చూడారా. విశ్రాంతి తీసుకుందాం. అలాగే మహాత్మా, మీరు విశ్రమించండి. మహాత్మా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే సేవలు కొనుటయే గాని సేవించుటరు గని శ్రీనాథుడే స్వామి సేవకురాయే. సర్వజీవుల చేత సేవలు చేయించుకునేటువంటి ఆరాధన చేయించుకునేటువంటి శ్రీమన్నారాయణమూర్తి నరరూపాన్ని ధరించి వచ్చి విశ్వామిత్ర మహర్షి యొక్క పాదాలను తన ఒళ్ళో పెట్టుకుని సేవ చేస్తూ ఉన్నాడు. లక్ష్మణుడు మధ్య మధ్య కొనుక్కు తీస్తూ ఉన్నాడు. అది గమనించి రామచంద్రుడు, లక్ష్మణ అన్నయ్య నిద్ర వస్తుందా, నాయన నువ్వు అలా విశ్రమించు, నేను స్వామి సేవ చేస్తాను. అన్నయ్య లేదు, అన్నయ్య నేను కూడా స్వామి సేవ చేస్తాను. సరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. ప్రయాణ బడలతో రామచంద్రమూర్తి లక్ష్మణుడు ఇద్దరు కూడా తిన్నగా నిద్రలోకి ఒరిగారు. సుప్రభాత సమయమైంది. బ్రాహ్మీముహూర్త వేళ విశ్వామిత్ర మహర్షి ముందు తిన్నగా మేల్కొంటూ ఉన్నారు. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. శ్యామ్యక్త మహర్షి లేచి
శ్రీరామచంద్రమూర్తి యొక్క ముఖారవిందాన్ని రెప్పవాల్చకుండా చూస్తూ ఉన్నాడు. ఆహా, ఏమి తేజస్సు! ఈ దివ్యమంగళ విగ్రహుని ముందు సూర్యుని యొక్క తేజస్సు ఎంత! పుంసామోహన రూపం. ఇతని ముఖారవిందాన్ని చూచిన తర్వాత ప్రపంచాన్ని మరీ చూడాలని అనిపించటం లేదు. ఈ కొద్దిపాటి పరిచయానికి నాకు ఇలా ఉన్నది, పాపము దశరథ మహారాజు కని పెంచి పెద్దవాళ్ళని చేసి అతని వెంటనే ఉంటూ అతనితో తింటూ తిరుగుతూ ఆడుతూ పాడుతూ ఉండి విశ్వామిత్ర మహర్షి నా కుమారుణ్ణి పంపలేనయ్యా అంటే వేధించి బాధించి నా వెంట తీసుకుని వచ్చాను. కానీ ఈ రాముడు నా కుమారుడే అయి ఉంటే ఆడిన మాట తప్పిన వాడును అనేటువంటి అపఖ్యాతి వచ్చినా సరే నేను మాత్రం ఇటువంటి ఘోరమైనటువంటి అడవులకు పంపేవాడిని కాదు. కానే కాదు, ఆహా దశరథ, నాకంటే నీవే త్యాగతుడు నాయన, త్యాగతుడు నాయన. ఓహో, సూర్యోదయం కావస్తూ ఉన్నది. నేను ముందు సంధ్యావందనం చేసుకుని వచ్చి బాలకులను లేపుతాను. హరే రామ హరే రామ 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 ప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమానికం రాఘవ రామచంద్ర మహాత్మా నమో నమః మహాత్మా లక్ష్మణ లేనాయనా నమో నమః నమో నమః మహాత్మా నమో నమః లేవండి. సూర్యోదయం అయిన తర్వాత నిద్రిస్తే ఆయుష్ క్షీణం అవుతుందని చెప్తారు. త్వరగా వెళ్ళి సారసంచాదులు ముగించుకొని రండి, మీకు బల అతిబలైనటువంటి మంత్రాలను ఉపదేశం చేస్తాను. త్వరగా వెళ్ళి రండి. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. నాయన రామచంద్ర, మనం ఇక ముందు దుర్గమారణ్యంలో ప్రవేశించబోతూ ఉన్నాం. నీకు బల అతిబల అనేటువంటి మంత్రాలను ఉపదేశం చేస్తాను అని శ్రీరామచంద్రమూర్తికి విశ్వామిత్ర మహర్షి మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. రామచంద్ర, ఇవి జ్ఞాన మాతృక స్థానాలు అయినా, వీటి వలన మీకు ఆకలి దప్పులు నిద్ర కూడా ఉండదు, ఏ వ్యాధి ఆది కూడా మీకు సోకదు, శ్రమ అంతకంటే ఉండదు, నిద్ర జాగ్రత్త అవస్థలో కూడా ఏ రాక్షస శక్తి మీ దరి చేరదు. వీని వలన మీకు సౌభాగ్య శ్రేయస్సులు కలుగుతాయి.
నిన్ను ఆశ్రయించి నీ కూడా రాణిస్తాయి ఆయన. పదండి, బయలుదేరండి, మనం ఘోరమైనటువంటి అడవిలో ప్రవేశించబోతున్నాం, బయలుదేరండి. హరే రామ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? రామభద్ర, అది సరయు గంగా నదుల యొక్క సంగమ స్థానం ఆయన. అక్కడి నుంచి ఆ శబ్దం వస్తూ ఉన్నది. పదండి, చూపెడతాను, పదండి, ముందుకు వెళ్ళి చూద్దాం అని బయలుదేరి వస్తున్నారు. హరే రామ కనిపించేటువంటి ఆశ్రమం ఎవరిది? రామభద్ర. ఓహో, అదా, ఇది చాలా పురాతనమైనటువంటి చరిత్ర నాయన. ఒకప్పుడు పరమశివుడు ఇక్కడ తపోదీక్షలో ఉన్నాడు. ఎలాగైనా సరే పరమశివుని యొక్క తపస్సును భంగం చేయాలని దేవతలందరూ ఆలోచించి మన్మథుణ్ణి పంపించారు. మన్మథుడు తన సైన్యంతో బయలుదేరి వచ్చి ఎలాగైనా సరే కామాన్ని కలిగించాలని విశ్వప్రయత్నం చేశాడు. తనకు తెలిసినటువంటి విద్యలని, కామ విద్యలను ప్రయోగిస్తూ ఎవడు నా మనస్సును చెలింప చేయటానికి పూనుకున్నవాడని స్వామి మూడవ నేత్రాన్ని తెరిచాడు. వెంటనే మన్మథుడు భస్మమయ్యాడు. వాడు అనంగుడయ్యాడు, ఇది అంగదేశమైంది, దీన్ని కామాశ్రమము అని అంటారు ఆయన. ఓహో, అలాగ మహాత్మ ఎంత పవిత్రమైనటువంటి స్థలాన్ని దర్శింపచేశారు. ఆ నడవండి మహాత్మ ముందుకి. హరే రామ మహర్షి. ఏమిటిది, పట్టపగలే చీకట్లు కమ్ముతున్నాయి, సింహ వ్యాఘ్ర వరాహ ధ్వాన సంకూలంగా ఉంది. ఈ అడవి చూడటానికి ఎంతో భయంకరంగా ఉన్నది. దీని పేరేమిటి మహాత్మ, దీని పేరేమిటి? దాశరథి, దీనిని మలద కారుష జనపదము అని అంటారు. ఈ జనపదాలను దేవేంద్రుడు ఒకప్పుడు సస్యశ్యామలం చేశారు. కానీ కొద్ది కాలం క్రిందట తాడగనేటువంటి యక్షిని 100 ఏనుగుల బలము కలిగినటువంటిది ఈ ప్రాంతానికి వచ్చి నిర్జలం చేసింది. అప్పటి నుండి దీనిని తాటకావనము అని అంటారు ఆయన. మహాత్మా, యక్షులకు ఎంత బలం ఉంటుందని
నేను ఎప్పుడు వినలేదు, ఎక్కడా చదువుకోనలేదు. మరి మీకు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది మహాత్మ? రాఘవ, సుకేతుడైనటువంటి యక్షుడు సంతానం కొరకు బ్రహ్మను గురించి తపస్సు చేసి ఏమైనా వరంగా పొందాడు. సుందుడు అనేటువంటి వానికి ఇచ్చి వివాహం చేశాడు. కాలానుగతంగా సుందరుడు మరణించాడు. అందువలననే ఏమకు బ్రహ్మ వరం వల్లనే ఏమికి ఇంతటి శక్తి వచ్చింది. ఒక రోజున ఇది అగస్త్యుని మింగటానికి వెళ్ళిపోయింది. అగస్త్యుడు గమనించి, యక్షిణి, మాబోటి తపోనిష్ఠా గరిష్ఠులను వేధిస్తూ బాధిస్తూ తిరుగుతున్నావు కదూ, నీకు రాక్షసి రూపము స్థిరంగా ఉండి భూమి మీద పడి మాంసం తిని జీవించమని శపించాడు. అది మొదలుకొని ఈ ప్రాంతానికి వచ్చి అన్ని జీవులను కూడా ఆరగిస్తూ ఉన్నది. నేను చేస్తున్నటువంటి యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్నటువంటి మారీచ స్వాహులు కూడా ఈ తాటకాసుందుల పుత్రుడి. ఓహో, అలాగా మహాత్మ. అవును నాయనా, ఈ తాటక తప్పకుండా ఎక్కడో ఒక చోట నర్మాణం కోసం తిరుగుతూ అమాంతం మన మీద కూడా పడవచ్చు. దానిని తప్పకుండా నువ్వు సంహరించాలి నాయన. మహాత్మ, స్త్రీ కదా, క్షత్రియ వీరులం, స్త్రీలు సంహరించటం పాపం కదా మహాత్మ. రాఘవ, లేదు నాయన, నృశంసం అనుశంసం వా ప్రజారక్షణ కారణాత్, పాతకం వా దోషం వా కర్తవ్యం రక్షత సదా, రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతన, అధర్మం జై కాకుస్థ ధర్మోహ్యశ్చన విద్యతే. రామ, అధర్మాన్ని అంతం చేసి లోకాలను ఉద్ధరించడం కొరకు చేసేటువంటి పని ఏదైనా అది ధర్మే అని నాయన, అది రాజలోక సనాతన ధర్మం. చూడు, అధర్మ మార్గాన సంచరించినటువంటి విరోచన పుత్రి మందరను పురోహితుడు భృగుపత్రుని విష్ణువు సంహరించలేదని ఆయన, కనుక అధర్మబద్ధులైనటువంటి దుష్టచారులను సంహరించడం పాపము కాదు. వారిని సంహరించే పట్ల ధర్మాధర్మ విచక్షణ పనిలేదు నాయన. పైగా మీ తండ్రి గారు నిన్ను నా వెంట పంపుతూ నా ఆజ్ఞను శ్రావించమని చెప్పారు కదా. అవును మహాత్మ, అవును మహాత్మ, క్షమించండి. పితృవాక్య పరిపాలన నా నిష్ట. తప్పకుండా బ్రాహ్మణులను గోవులను హింసించేటువంటి ఆ రాక్షసిని తప్పకుండా వధిస్తాను. నడవండి మహాత్మ, నడవండి, నడవండి మహాత్మ. హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, ఆకలి ఆకలి. ఈ రోజు నాకు ఆకలి వేస్తూ ఉన్నది. ఎక్కడైనా సరే ఈ వేళ నరమాంసము సంపాదించవలే ఆరగించవలే.
వాసన వాసన ఎక్క ఎక్క నర్మాసన ఎవరో ముగ్గురు నరార్థములు ఇటే వస్తూ ఉన్నారు. నేను ఈ ప్రక్కనే దాగి ఉండి వారిక్కడికి సమీపించగానే వారి మీద అమాంతము విరుచుకుపడి వాళ్ళని పిల 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 పిలచి ముక్కలు ముక్కలుగా నరికి ఆనందంగా బ్రహ్మానందంగా ఆరగిస్తాను. ఆ ఓ ఓ హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. మహాత్మా అడిగి మహాత్మా ఈ ప్రాంతమంతా దుర్గంధ పురుషున్నది. ఎక్కడ చూచినా ఎముకలు గుట్టలు మాంసం ప్రోవులు రక్తపు మడుగులు కనిపిస్తున్నాయి. ఆ తాటక నివసించేటువంటి ప్రాంతము ఇదేనా మహాత్మ? అవును రాఘవ, మనం జాగ్రత్తగా అడుగు ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైనా మనం ఇంత విరుచుకు పడవచ్చు. చిన్నగా తిన్నగా దిక్కులు చూడకుండా రండి. ఆ హరే రామ హరే రామ గడ్డాల పేరుగా నా వనములో ప్రవేశించింది చాలక. నన్ను ఆగమని శాసించడానికి ఎన్ని గుండెలుడా నీకు? అనగానే రామచంద్రమూర్తి రాక్షసి, అడుగు ముందుకు వేశావా? నీ గుండెలు పిండి చేస్తాడు ఈ రాఘవుడు, జాగ్రత్త. నరుడా వేరడం తెలియవు నీవు, నా గుండెలు పిండి చేస్తావురా? నీకు చావు ముడే ఈ ప్రాంతానికి వచ్చా, రండి రా, ఆనందంగా మీ ముగ్గురు ముగ్గురు ముగ్గురిని ఆరంగిస్తాను, రండి. హరే రామ హరే రామ విశ్వామిత్ర మహర్షి ఈ తాటక ప్రాణములు విడుస్తూ ప్రారంభం చేద్దాం. నడవండి మహాత్మ, అలాగే నడవండి నడవండి మహాత్మ. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ శుభ కృష్ణ హరే శుభ. కళ్ళు ఎంత కమ్మగా ఉందా కమ్మగా ఉందా మారీచా ఎందులోకి ఏంట్రా అమ్మ బాగా కడుపు నిండా కళ్ళు త్రాగి గొర్రె కొట్టి నిద్రపోతుందిరా, ఎంత పక్షపాతంరా అమ్మకి. ఏయ్ పదరా అమ్మ సంగతి ఏంటో తెలుసుకుందాం పా, పదరా నేర్చుకుందాం పా అమ్మా.
అదిచా ఏందిరా అమ్మ పలకదు ఉలకదు ఏమైందిరా అమ్మకి నాడు చూరా త్వరగా పారీషుడు తిన్నగా నాడిపడి చూచాడు అమ్మ చనిపోయిందిరా అమ్మ అమ్మ చనిపోయిందిరా అమ్మ చనిపోయిందిరా అమ్మ 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 ఎవరమ్మా నీకు దుర్గతి కలిగించినటువంటి దుర్మార్గుడు నీ ఒక్క పులికేక పెడితే ఆకాశ మార్గాన్ని వచ్చి వాళ్ళ రక్తము పిండి నీ చేత ఆనందంగా తాగించి ఉండే వాళ్ళమే అమ్మా నిన్ను చంపగలిగినటువంటి శక్తి ఎవడికి ఉందమ్మా వాడు నరుడా కిల్లరుడా కింపురుషుడా పల్లగుడా పదుగు జాతుడా అమ్మా చెప్పమ్మా చెప్పమ్మా అమ్మా సంకల్పించినటువంటి స్థలము దీనిని సిద్ధాశ్రమము అని అంటారు. కారణం ఏమంటే ఇక్కడ విష్ణువు ఎంతో కాలము తపస్సులో ఉన్నాడు. కశ్యప ప్రజాపతి అతిథి సహితుడై సంతానార్థి ఇక్కడ ఎంతో కాలం తపస్సు చేశాడు. వామనుని కన్నది కూడా ఇక్కడే నాయన. బలిచక్రవర్తి ఇంద్రపదవిని ఆశించి అశ్వమేధ యాగమును నూరు చేసింది కూడా ఇక్కడ. వామనుడు బలిని మూడడుగులు దానము అడిగింది, పాతాళానికి పంపింది కూడా ఇక్కడే నాయన. ఇందరికి వాంఛా సిద్ధిని కలిగించింది కనుక ఇది సిద్ధాశ్రమం అయింది. రామభద్ర ఇక్కడే యజ్ఞం చేయాలని నేను కూడా అనుకున్నాను. అలాగే స్వామి మీరు శ్రవణాన్ని ప్రారంభించండి, తప్ప
మేము రక్షణ చేస్తాం. రామచంద్ర, ఇది 6 రాత్రులు 6 పగళ్ళు. 7వ రోజు ఉదయమే పరిసమాప్తి అవుతుంది ఆయన. అంతవరకు మీరు అప్రమత్తులై ఏ రాక్షసుల యొక్క నీడ ఇక్కడ పడకుండా జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండాలి ఆయన. అలాగే మహాత్మా దీవించండి, మీరు నిశ్చింతగా యజ్ఞాన్ని ప్రారంభం చేయండి, ఆ రాక్షసులను తప్పకుండా దునుమాడతాం అని రామలక్ష్మణులు ఇద్దరు పహారా చేస్తూ ఉన్నారు. శిష్యులతో విశ్వామిత్ర మహర్షి మళ్ళీ యాగాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ లక్ష్మణ ఇటు రానాయనా, మారీచ సుబాహులు యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్నారని మహర్షి మరణాన్ని తీసుకుని వచ్చారు. 5 రాత్రులు గడిచే 6వ రాత్రిలో ప్రవేశించాం. ఇంతవరకు ఏ రాక్షసుల యొక్క జాడ కూడా కనపడలేదు. ఆశ్చర్యంగా ఉంది. ఏమైంది లక్ష్మణ? అన్నయ్య, ఇక్ష్వాకువంశ క్షత్రియులు వచ్చి సవరాన్ని సంరక్షిస్తానికి పొనుకున్నారని తెలిసిన తర్వాత ఏ రాక్షసులకు గుండెలు ఉంటాయని ఇక్కడికి ప్రవేశించడానికి? లక్ష్మణ, అలా అని మనం అజాగ్రత్తగా ఉండరాదు ఆయన. ఈ ఒక్క రాత్రి సవరాన్ని రక్షించగలిగామంటే లోక కళ్యాణం జరుగుతుంది, మహర్షి యొక్క ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయి. అలాగే అన్నయ్య, లక్ష్మణ నీవు అటు నేను ఇటు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అన్నయ్య, హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ లక్ష్మణ. అదిగో రాక్షసుల యొక్క గొల ప్రారంభమైంది. ఎలాగైనా సరే వారు మనల్ని బెదరగొట్టాలని చూస్తున్నారు. కళ్ళికి కనిపించకుండా దుమ్ము తొలి రాయి రప్ప విసురుతూ ఉన్నారు. జాగ్రత్త, జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండాలి. శబ్దవేదిని ప్రయోగం చేసి వాళ్ళని పడగొట్టేద్దాం. అలాగే నువ్వు అడ్డు నేను ఇటు. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు? మేము అయోధ్యాధిపతి దశరథ రాజు నందనులము. నా పేరు రాముడు, ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు. మహర్షి యాగాన్ని కాపాడటానికి వచ్చాం. ఎందుకో మీరెవరు? నరులారా, మేము తాటకాసుందుల యొక్క పుత్రులం. నా పేరు మారీచుడు, వీడు నా తమ్ముడు సుబాహుడు. మర్యాదగా తప్పుకొని పారిపోండి, లేదా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి నచ్చుకుంటారు ఈ మారీ సుబాహులు. ఓహో, తాటకాసుందుల యొక్క పుత్రులా, మారీచ సుబాహులారా, నేనే మీకు మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి తప్పుకొని పారిపోండి, మిమ్మల్ని సంహరించడం, వెళ్ళిపోండి. మా తల్లిని చెప్పినటువంటి నరాత్మలు మీరేనన్నమాట. నీ రక్తం తాగుతారు ఈ మారీచ సుబాహులు. అరే రామ హరే రామ 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 మారీచుడు రామచంద్రమూర్తిని నరకాలని కత్తి ఎత్తాడు. రామచంద్రమూర్తి కూడా వాడి గుండెలు పిండి చేయాలని బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఇద్దరు అలాగే ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు రెప్పవలసకుండా. వెంటనే సుబాహుడు, ఏమిటిరా, కత్తి ఎత్తి ఆ నరుని ముక్కలు ముక్కలుగా నరకుండా అలా దేవముఖం వేసుకొని చూస్తావేమిటిరా? సుబాహు, ఆ నరుడి యొక్క ముఖార విందాన్ని ఒక్క కనురెప్ప పాటు చూచాను రా. అంతే,
ఆయన యొక్క మూర్తి నా ఆపాద మస్తకము వ్యాపించిపోయిందిరా. ఎవరు నరికేది, ఎలా నరికేదిరా చెప్పురా. తల్లినటువంటి వాడు ఎదురుగా ఉండి బాణ ప్రయోగం చేస్తుంటే వాడిని చంపలేనని చెప్పడానికి నీకు సిక్కు లేదురా రాక్షస కుల పాపిష్ణుడా. ఈ సుబాహుడే తల్లి రుణం తెచ్చుకుంటాడు. రే నరుడా, ఈ సుబాహుడు నిన్ను వాడు వదిలిపెట్టాడురా అని ఏ రామ ఈ నరుడు నాకు తల్లిని లేకుండా చేశాడు. చివరకు సోదరుని కూడా లేకుండా చేశాడు. ఏమిటి చేయటం, లాభం లేదు. ఈ మారీచుడు ఇవాళ నీ అంతం చూస్తాడు. కాచుకో కాచుకో హరే రామ. శ్రీరామచంద్రమూర్తి ఆగ్నేయాస్త్రంతో సుబాహును సంహరించి శాద్యాక్షుడితో ఒక దెబ్బ కొట్టాడు. వాడు అక్కడికి 100 యోజనముల సముద్రంలో పోయి పడి 6 మాసాలకు బయటకు లేచాడని చెప్తూ ఉంటారు. సూర్యోదయమైంది. విశ్వామిత్ర మహర్షులు వారు యాగాన్ని సంపూర్ణం చేసి లేచి నిలబడుతూ ఉన్నారు రామలక్ష్మణులతో సంభాషణ చేయటానికి. నమో నమః మహాత్మా, నమో నమః, నమో నమః. ఇష్టఫల సిద్ధిస్తు రామలక్ష్మణులారా, మీ బలపరాక్రమలతోటి నా యజ్ఞాన్ని సాంగమంగళంగా నెరవేరేలా చూచారు. ప్రజలకు మేలు కూడా జరగబోతూ ఉన్నది ఆయన. చాలా సంతోషం, చాలా సంతోషం. మహాత్మా, మీరిచ్చినటువంటి శస్త్రాస్త్ర బలమే మాకు ఇంతటి శక్తిని ప్రసాదించింది అంటూ ఉండగా భటుడు ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చాడు. జయము జయము మహారాజ్, జయము జయము విశ్వామిత్ర మహర్షి, జయము జయము. అయ్యా ఎవరు నువ్వు? స్వామి, మిథిలా నగరాన్ని పరిపాలించేటువంటి జనక చక్రవర్తి యొక్క దూతను. ఇదిగో మా మహారాజు గారు తండ్రి యాగాన్ని సంకల్పించి మిమ్మల్ని ఆహ్వానించి తీసుకుని రమ్మని ఇదిగో పత్రిక పంపించారు. అలాగే సేవక, మేము వస్తున్నామని మీ మహారాజు గారితో చెప్పు. వెళ్ళు. చిత్తము స్వామి, చిత్తం. పత్రిక ఇప్పుడు చదువుతూ ఉన్నారు విశ్వామిత్ర మహర్షి. తనలో తను ఆనందంతో పొంగిపోతూ, ఆహా నారాయణమూర్తి, ఇంతవరకు నీ దర్శనాన్ని ప్రాప్తింపచేసావు, ఇప్పుడు మా అమ్మ జానికమ్మ దర్శనాన్ని కూడా చేయించబోతున్నావా తండ్రి? ఎంత దయామయుడు అయ్యా, ఎంత దయామయుడు ప్రభో. ఇంతవరకు నీ దర్శనం, నీ స్పర్శనం, సంభాషణాన్ని ప్రాప్తింపచేశాం, అమ్మ దర్శనం కూడా కలుగుబోతుంది, సంతోషం అని అంటూ ఉంటే రామచంద్రుడు, మహాత్మా పత్రిక చదువుకొని మీలో మీరే ఆనందపడుతూ ఉన్నారు, విషయమేమిటో చెబితే మేము కూడా సంతోషిస్తాం కదా మహాత్మా. రాఘవ, నీవు వినవలసినటువంటి విషయమే దీంట్లో ఉన్నది. ఆయన జనక మహారాజు తరుడు యాగాన్ని సంకల్పించి వేడుకలు జరుపుతూ అందులో అంతర్భాగంగా తన కుమార్తె సీతను, సీతకు స్వయంవరాన్ని ప్రకటించి పంపించాడు. అంటే వారికి పూర్వుల చేత లభించినటువంటి శివధనస్సును ఎవరైతే ఎక్కువ పెట్టి కలుగుతారో వారికి తన కుమార్తె సీతనిచ్చి వివాహం చేసి అర్ధరాజ్యాన్ని ఇస్తానని చెప్పి కూడా ఇందులో వ్రాయించి పంపించాడు ఆయన. రాఘవ, మీకు అభ్యంతరం లేకపోతే మీరు కూడా మిథిలానగరికి రావచ్చు, వేద వేదాంత విధుడైనటువంటి ఆ జనక చక్రవర్తి యొక్క దర్శనాన్ని చేసుకోవచ్చు, మిథిలానగర సౌందర్యాన్ని తిలకించవచ్చు. అవకాశం వస్తే తరుడియాగా వేడుకల్లో పాల్గొనవచ్చు రామచంద్ర. మహాత్మా మీ ఆజ్ఞ, మీరు మమ్మల్ని తిరిగి మా తండ్రి గారికి అప్పగించేంత వరకు మీ ఆజ్ఞకు బద్ధులమే కదా. నడవండి మహాత్మా, మేము కూడా మీతో మిథిలా నగరానికి వస్తాము. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ.
కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే పాదం తగిలింది రామచంద్రమూర్తి. ఒక స్త్రీ లేచి శ్రీరామచంద్రమూర్తి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉన్నది. శ్రీరామచంద్ర, మీ పాదతుళ్ళతోటికి నాకు నా నిజస్వరూపం వచ్చింది. నా ఆశ్రమానికి దయచేసి నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను ధన్యురాలను చేయడం ఆత్మ. విశ్వామిత్ర మహర్షి, ఈమె కథ ఏమిటో కొంచెం వివరంగా చెప్తే సంతోషిస్తాను. ఆశ్చర్యంగా ఉన్నది. అలాగే విశ్వామిత్ర మహర్షి అంటున్నాడు, అమ్మా అయ్యా వెళ్ళు తల్లి, ఏర్పాట్లు చేయి, శ్రీరామచంద్రమూర్తిని తీసుకొని నీ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వస్తాను. అలాగే మహాత్మా, మహాత్మా చెప్పండి, మహాత్మా ఈ తల్లి యొక్క చరిత్ర ఏమిటో చెప్పండి మహాత్మా. ఆయన రామచంద్ర, ఈమె గౌతముని యొక్క భార్య అహల్య, చాలా అందగత్య. ఎంతో కాలంగా దేవేంద్రుడు ఈమెను పొందాలనేటువంటి తలంపుతోటి సమయం కొరకు చూస్తూ ఉన్నాడు. ఒక రోజున కామం ప్రకోపం చెంది గౌతముని యొక్క ఆశ్రమానికి వచ్చి వేకువ సామును తెలియచేయనట్లుగా కోడి కూత కూశాడు. ఓహో, గామ్యమూర్తి వేళ అయినది, త్వరగా వెళ్ళి సంధ్యావందనం ముగించుకొని రావాలి స్నానం చేసి అని మహర్షి నదీ తీరానికి వెళ్ళారు. దేవేంద్రుడు ఆ స్వామి యొక్క రూపాన్ని ధరించి లోపల ప్రవేశించాడు. తపస్సంపదురాలు గనక గమనించింది అహల్య, కొంచెం ప్రలోభపడింది, పొరపాటు జరిగిపోయింది. కానీ ఎంతసేపటికి సూర్యోదయం కానందువలన గౌతముడు గమనించి దివ్యదృష్టితోటి త్వర త్వరగా ఆశ్రమానికి వచ్చి చూస్తే దేవేంద్రుడు తిన్నగా పారిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో ఇంద్ర ఆగు అక్కడిని గద్దించాడు. దేవతలకు ప్రభు అయి ఉండి నీతి శాస్త్రము ధర్మ తెలిసి ధర్మశాస్త్రము తెలిసిన వాడు అయి ఉండి కామానికి దాసులపై మునిపత్రుడి గమనిస్తావా, చే నీచుడా, నీ శరీరం అంతా సహస్ర యోనులతో నిండి ఉంటుంది, నీవు అండహీనుడిగా కూడా బ్రతుకు, పో అవలకు అనగానే దేవేంద్రుడు తప్పు తెలుసుకుని, మహాత్మా నా శరీరం అంతా కూడా యోనులు కల్పిస్తూ ఉంటే మరి దేవతలను పరిపాలించడం సిగ్గుచేటు కదా. ఏమంటారు మహాత్మా, సరే
నీ యోనులు నీకు మాత్రం కనిపిస్తాయి. ఎవరి దగ్గరికైనా స్త్రీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కనిపిస్తాయి. మీ సేవలకు సేవకులకు కానీ నీ ప్రజలకు కానీ మీ దేవతలకు కానీ కనిపించవు. వెళ్ళావాలకన్నాడు. గడగడలాడుతూ దేవేంద్రుడు వెళ్ళిపోయాడు. ఆలయను చూచి, ఆలయ ఎంతో కాలంగా ధర్మపత్రిగా ఉంటూ వచ్చి నిన్ను పరిగ్రహిస్తానని చెప్పి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఇది ఇక్కడి చరిత్ర. పదండి. ఆ తల్లి ఆతిథ్యాన్ని స్వీకరించి మిథిలా నగరానికి వెళదాం త్వర త్వరగా. అలాగే మహాత్మా దయచేయండి. మహాత్మా హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే హరి కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ రామ హరే హరే హరి కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే. లంకేశ్వరుడు దశకంఠుడు రావణ సార్వభౌముడు సీత యొక్క స్వయంవర వార్తను నారదుని ద్వారా తెలుసుకుని మండిపడుతూ బయలుదేరి వస్తున్నాడు స్వయంవరానికి. జనక భూపతి అఘటనాఘటన సమర్థుడు ఆరివీర భయంకరుడు నిద్రావణుడు భక్తవ శంకరుడైనటువంటి ఏ రావణునికి ఆహ్వానము పంపకయ్య నీ కుమార్తెకు స్వయంవరాన్ని చాటించావు కదూ. ఎన్ని గుండెలు రా నీకు ముసలి పీరుక. అష్టదిక్పాలకు సైతము పంచభూతములు సమస్త జీవకోట్లకు నా అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉంటే నీ యొక్క పనికి మారినటువంటి బంధము లంకేశ్వరుడికి ఆహ్వానము పంపగా నీ కుమార్తెకు స్వయంవరమా? అది కలలోని వార్త, జరగటానికి వీలు లేదు. నారదుడు వచ్చి సీత యొక్క అందచందాల గురించి చక్కగా వర్ణిస్తే ఆమెను పొందాలనేటువంటి తలంపు నాలో మాటి మాటికి అధికమవుతున్నది. ఇప్పట్లో ఆహ్వానము అవమానం అంటే సీత నాకు ఎలా దక్కుతుంది? త్రిలోకైక వీరుడను నేను ఆ స్వయంవరానికి వెళ్ళి వారు ఏర్పాటు చేసినటువంటి తృప్పు పట్టిన ధనస్సును కడబరించి ఆమెన పారవేసి సీతను వివాహం ఆడతాను. ఎవడొడ్డు వస్తాడో చూస్తాను అని బయలుదేరి వస్తున్నాడు మిథిలానికి. హరే రామ Krishna Krishna
హరి రామ హరి రామ 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 హరి 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 కృష్ణ హరి కృష్ణ 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 హరి 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 రామ Krishna Hare 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 Rama Hare Rama Rama Hare 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 Krishna Hare Krishna 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 Hare Hare Mithila Rajya Dhilita జనక మహారాజు సీత స్వయంవరానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. ఆహ్వానములు పంపినటువంటి రాకుమారులందరూ కూడా వచ్చి చేరిపోయారు. అందరికీ రాజమర్యాదలు అద్భుతంగా జరిపించారు. విందులు ఏర్పాటు చేశారు. మరుసటి రోజునే కొలువు తీర్చి స్వయంవరానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్క రాకుమారుడు వచ్చి ఆశ్రాన్ని అలంకరిస్తూ ఉన్నారు. ఇంతలో భటుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. జయము జయము మహారాజా, జయము జయము మహారాజా. సేవక, ఏమిటి విశేషము? ప్రభో, ఎవరో లంకేశ్వరుడట, దానవ సార్వభౌములట ద్వారపాలకులను మెడబెట్టి గెంటి లోపల ప్రవేశిస్తూ ఉన్నాడు. ఓహో, అలాగా రావణ సార్వభౌముల, దయచేయండి లంకేశ్వర, దయచేయండి. ఈ ఆశ్రాన్ని అలంకరించు ఆయన, ఈ ఆశ్రాన్ని అలంకరించవయ్యా. ఓహో, అలా ఒక్కసారి సీత ముఖారవిందాన్ని తిలకించాడు. ఆహా, ఏమి అందము, ఏమి చందము, ఏమి యవ్వనము, ఏమి లావణ్యము. బ్రహ్మచారైన నారదుడు ఈమె అందాన్ని గురించి ఎంత చక్కగా వర్ణించాడు. నేనింతవరకు ఎందరో కన్యలను నా బాగు పంజరములో బంధించి అనుభవించి పీల్చి విడిచిపెట్టాను. వాళ్ళెవరైనా సరే ఈమె కాలిగోటి అందానికి కూడా సరిపోడు. ఎలాగైనా సరే, ఏమైనా సరే, ఈ ధనస్సును నేనే ఎక్కుపెట్టి వెరిచి ఆవల పారవేచి సీతను పరిణయమాడతాను, సూచ్యత కాక అని ఆశీనుడయ్యాడు లంకేశ్వరుడు. ఇంతలో భటుడు మళ్ళీ పరిగెత్తుతూ వచ్చాడు. మహాప్రభో, చేము చేము. సేవక, మరేమైనా విశేషములు ఉండగా నాయన? మహారాజా, విశ్వామిత్ర మహర్షుల వారు ఇద్దరు రాకుమారులను వెంట పెట్టుకుని మీ దర్శనానికి వేచి ఉన్నారు ప్రభో. ఓహో, అలాగా, సత్వరమే ప్రవేశపెట్టు, మేము ఎదురు వస్తున్నాం, త్వరగా వెళ్ళు. చిత్తము. హరి రామ హరి రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ఓ నమో నమః విశ్వామిత్ర మహర్షి, నమో నమః. మనోవాంఛ ప్రసిద్ధిస్తు మహాత్మా, దయచేయండి మహాత్మా ఈ ఆశ్రాన్ని. ఒక్కసారి ప్రక్కనే ఉన్నటువంటి బాలకుల వైపు చూస్తూ ఉన్నాడు జనక భూపతి. వెంటనే విశ్వామిత్ర మహర్షి గమనించి, మహారాజా, జనక భూపతి, ఈ రాకుమారులు ఎవరిని కదా మీరు అలా చూస్తున్నారు? అవును మహాత్మా, అవును,
ఎవరి బాలకులు మహారాజా? మీరు అయోధ్యాధిపతి దశరథరాజు యొక్క నందనుడు. ఇదిగో ఇతని పెద్దవాడు శ్రీరామచంద్రమూర్తి, అతని ఇతని సోదరుడు సర్వలక్షణ లక్షితుడు లక్ష్మణస్వామి. నా యాగాన్ని సంరక్షించడానికి వచ్చి మారుతి స్వభావాలను వధించి నన్ను ఆనందపరిచారు. ఇంతలో మీ ఆహ్వానం వచ్చింది, మీ త్రుడు యాగాన్ని తిలకించాలని, అవకాశం ఉంటే స్వయంవరంలో పాల్గొనాలని రమ్మని ఆహ్వానిస్తే వచ్చారయ్యా. ఓహో అలాగా నాయన. రామచంద్ర ఆ ఆశ్రాన్ని అలంకరించిన ఆయన కూర్చోండి మహాత్మా. వెంటనే జనక మహారాజు, సభాసదులారా, రాకుమారులారా, ఇదిగో ఇది మా పూర్వీకుల చేత మాకు లభించినటువంటి శివతనస్సు. ఈమె నా కుమార్తె జానకి. మీలో ఎవరైనా పరాక్రమంతులైనటువంటి వారు, చిన్న పెద్ద కుల మత తరతమ భేదం లేదు, ఎవరైనా సరే ఈ తనస్సును ఎక్కు పెట్టవచ్చు, నా సీతను వివాహం ఆడవచ్చు, సందేహం లేదు అనగానే లంకేశ్వరుడా, ఈ సభలో లంకేశ్వరుడు ఉన్నాడు అనేటువంటి మాట మర్చి నోటికి వచ్చినట్లే వాగుతున్నాడు వాచాలు. వీడి మాటతో రాకేమిటి పని, నేనే ముందుగా వెళ్ళి అందరికంటే ఆ తనస్సును ఎక్కు పెట్టి చావల పారవేసి సీతను పరిగ్రహించి తీసుకుని వెళ్ళిపోతాను అని వచ్చి సార్వభౌముడు అయినటువంటి రావణుడు ప్రయత్నం చేస్తున్నాడు. హరే రామ హరే రామ రామ ఏమిటిది? పార్వతీ పరమేశ్వరులతో సహా కైలాస పర్వతాన్ని గడగడలాడించినటువంటి ఈ లంకేశ్వరులకు ఒక తృప్పు పట్టిన సరస్సు. అవమానం అవమానం, నా ఈ చర్యను రాకుమారులు ఎవరు గమనించలేదు కదా. గమనించలేమి గమనించకుండానేమి, ఎలాగైనా సరే ప్రయత్నించి ఈ తనస్సును ఎక్కి విడవలసిందే, సీతను వివాహం ఆడవలసిందే అని గట్టి ప్రయత్నం చేస్తున్నారు. హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 ప్రయత్నం చేశాడు, బలాన్నంతా కూడగట్టుకున్నాడు, ప్రయోజనం లేకపోయింది, చేతుల మీద తరస్సు పడింది, అవమానంతో కృంగిపోయి తలదించుకున్నాడు. వెంటనే జనక మహారాజు, సభాసదులారా, మీరు ఎవరు ఈ తరస్సును ఎక్కడగలిగినటువంటి పరాక్రమంతో లేరా? భారతదేశంలో పుంసం నశించిందా? వీర్యము కొరవైందా? మీరు మీరు ఎవరు ఎవరు ఈ తరస్సును ఎక్కడలేరా అనగానే లక్ష్మణుడు, మహారాజా, గురుదేవులు విశ్వామిత్ర మహర్షుల యొక్క ఆజ్ఞ లేదు కానీ, లేకపోతే మా అన్నగారు ఇటువంటి తనస్సులను ఏమైనా సరే లెక్క లేకుండా విరిచి ఆవల పారేయాలి. సభలో ఇక్ష్వాకువంశీయులు ఉన్నారనేటువంటి మాట మర్చిపోయి మీరు మాట్లాడుతున్నారు అనగానే రామచంద్రుడు, లక్ష్మణ, ఎందుకంత తొందరపాటు? విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ లేకుండా సభలో పెద్దవారిని పట్టుకొని నోటికి వచ్చినట్లల్లా మాట్లాడటానికి ఎవరిచ్చారా నీకు అధికారము? ఎందుకు అలా మాట్లాడావు అన్నయ్య? క్షమించండి అన్నయ్య, భారతదేశంలో పుంసం నశించిందా, శాస్త్రం నశించిందా అంటూ ఉంటే వీరులు మీరున్నారు కనుక ఆ మాట మీరు సహించలేక మాట్లాడండి అన్నయ్య, క్షమించండి, నన్ను క్షమించండి అనగానే జనక మహారాజు, రామచంద్ర, లక్ష్మణ్ ఏమి అనకనాయన, భారతదేశంలో వీరున్నారు అనే మాట నాకు గుర్తు చేశాడు, నాకు నచ్చిన మాట, సభ మెచ్చినటువంటి మాట మాట్లాడాడయ్యా, అతను ఇందుకు దోషి కాదు, శిక్షార్హుడు కాదు అనగానే విశ్వామిత్ర మహర్షి లేచి, ఆయన రాఘవ, నీవు ప్రయత్నం చేయగలవా నాయన? మహాత్మా, మీ ఆశీస్సులు మీ ఆజ్ఞ ఉంటే ప్రయత్నం చేయమంటే చేస్తాను. శుభవస్తు నాయన, చూడు
నీ ఆరాధ్యమైనటువంటి పరమేశ్వరుని ప్రార్థించి ధనస్సుకు మొక్కి సభకు వందనం చేసి ప్రయత్నం చేయను ఆయన. అలాగే మహాత్మ శుభమస్తు వెళ్ళి ప్రయత్నం చేయి రాఘవా, ప్రయత్నం చేయి. సభకు వందనం ఆచరించాడు, తన ఇష్టదైవేశ్వరుడు పరమేశ్వరుని ప్రార్థించాడు. చెప్పేమాడి ఒక్కసారి ప్రదక్షిణం చేస్తూ ఉన్నాడు ధనస్సుకి. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే. పోయింది లంకేశ్వరుని యొక్క గుళ్ళలు గుహేళ్ళు ఉన్నాయి. అమ్మగారు ఒక్కసారి అలా చూచి చిరునవ్వు నవ్వి తలదించుకుంది. సభలో మోసం చేసి కుట్ర పన్ని ఈ పాడు ధనస్సును కదా ఏర్పాటు చేసి నీ సీతలు నాకు తగ్గకుండా చేసావు కదా, సమయం చూచి నీ సీతను అపహరించి తీసుకుని వెళ్ళి బలవంతంగా అనుభవించకపోతే నేను లంకేశ్వరుడినే కాదు. జనక మహారాజు విశ్వామిత్రుని సమీపించి, మహాత్మా గాంధర్వ విధిని మీ పాద సన్నిధిలో సీతారాములకు వివాహ మహోత్సవం జరిపించడానికి మీ ఆజ్ఞ కావాలి. అలాగే నాయన అవశ్యం సేవక మాలలు. హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ. ఆది దంపతులైనటువంటి సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవానికి దేవతలందరూ పుష్పవర్షాలు కురిపిస్తున్నారు. గంధర్వులు కిన్నరులు కింపురుషులు స్వామికి మంగళహారతులు పాడుతున్నారు. హరే రామ హరే రామ రామ సుందర మూర్తయే సీతా జపత్ నేత్రా